హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బీజిఎం క్రియేషన్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసే ఉంటారు యూట్యూబ్ థంబ్నైల్లో ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో ఫుల్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కింద ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అందులో వీళ్ళు కూడా చూడండి. నేను డైలీ వీడియో ఎడిటింగ్ చేసేది అందులో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్రీ వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే పక్కా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ అనేది తక్కువ పెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అందులో అప్లోడ్ చేశాను వీడియో. మీరు వెళ్ళి ఫుల్ సౌండ్తో వీడియోని చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలెక్ మెషిన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ అనే షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని, ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను బీట్ మార్క్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇదా ఉంటుంది. మీరేం చేస్తారంటే కరెక్ట్ 2.18 seconds వరకు వచ్చేసండి. వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మీడియా క్లిక్ చేసుకోండి. మీరైతే ఎవరి ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసుకోండి, థియేటర్స్ని క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్ క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మార్క్ని క్లిక్ చేయండి, రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి. మళ్ళీ సేమ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేయండి, థియేటర్స్ని క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్ క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మార్క్ని క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ మళ్ళీ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేయండి, థియేటర్స్ని క్లిక్ చేయండి, ఫుల్ కంపోజర్ క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డాట్ డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అని కరెక్ట్ బీట్ వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ మళ్ళీ ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేసాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఫొటోస్ని అయితే అన్నింటినీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత షిక్ ఎఫెక్ట్ అని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏమంటుంది, ఫస్ట్ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థియేటర్స్ మీద క్లిక్ చేయండి, కాఫీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో ఉంది ఫ్రెండ్స్, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, థియేటర్స్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థియేటర్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థియేటర్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి, థియేటర్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. త్రీ ఫొటోస్ అయితే యాడ్ చేసేయండి ఫస్ట్ ఎఫెక్ట్ని. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత